అదృష్టం నాకున్నదో లేదని మీరు బాధపడుతూ ఉంటే బాధపడుచున్నాను. మరి గట్లల్లో చెట్లలో తిరిగేందుకు అయ్యా వెళ్ళిపోదాం పదండి మన పర్ణశాలకు. వెళ్దామంటావా? అవునయ్యా. అయినా నడచడానికి నా యొక్క కాళ్ళ తలబడుతున్నాయి. అదే మా అత్త మామ చూడటానికి వెళ్ళదాం పద. అదిగాక కన్నులు మన్ను కాబట్టి నువ్వు ఎన్ని చెప్పినా కానీ కాసేపు పడుకున్న తర్వాత విశ్రాంతి తీసుకుని తర్వాత వెళ్దాం దేవి. సరే స్వామి, పడుకోండి స్వామి. పడుకుంటాను. ఇదే మంచి సమయం. సత్యవంతుడైన వారి ఎగువ మాంకం మీద శయనించి ఉన్నారు. సావిత్రి స్వామి, ఎవరయ్యా? ఎవరయ్యా? రాజువా స్వామి, ఎలా వచ్చి భర్త ప్రాణంబులు పెక్కలించుకుని వచ్చి ఉంటే ఇప్పుడే తీసుకుని వెళ్ళేదాన్ని. అరే అరే శివ శివ, నా భర్త ప్రాణముల కోసం మీరు వచ్చారా స్వామి? అవును. భటుల నేనే వచ్చి ఉంటే నీ పేల. నా భర్త ప్రాణముల కోసము కో అంటే కోటి వేల మంది నీకు భటులుండగా ఈ కించత్తు మానవుని ప్రాణి కోసమై మీరు వచ్చారంటే నేను నమ్మాలన్నా స్వామి. అయ్యా,
ఎవరో నన్ను కూడా సామాన్యమైన వాని ప్రాణ కోసమై నువ్వు వచ్చినవంటే నేను నమ్మలేను. నువ్వు యమ ధర్మరాజువే కాదయ్యా. నేను పతివ్రతనైతే భగవంతుడు అనేవాడు గనక ఉంటే నా భర్త ప్రాణములు నా ఒళ్ళో ఉన్నంతసేపు ఎవ్వరు తీసుకెళ్ళిపోరు. ఇదే మంచి సమయం. ఏమి మా యొక్క కాలపాశము సత్యవంతుని మీదకి వేయగా మళ్ళీ తిరిగి వస్తున్నది. ఓహో, సావిత్రికి గాయత్రి దేవత తోడుగా ఉండను కాబట్టి ఇప్పుడే సత్యవంతునికి ఎక్కడ లేని దాహము పుట్టించదను. హరహర మహదేవ. సావిత్రి, సావిత్రి. స్వామి, స్వామి. ఏంటయ్యాంగా నిద్రలేచారు? నిద్ర కాదు, అఘోరమైనటువంటి దాహం ఇస్తుంది దేవి. అయ్యో, నీరములు కావాలి. ఈ సమయంలోని దాహమా? దాహం. నీళ్లు కావాలన్నా? అవును. కాస్త ఓపిక పట్టండి స్వామి. చూడు దేవి, నీరములు త్రాగపోతే నేను బతికినట్టు లేను, చస్తాను దేవి. సరేనయ్యా, మనస్సులో భగవంతుని ధ్యానం చేస్తూ నిద్రపోండి స్వామి, తీసుకుని వస్తాను. తొందరగా తీసుకున్నాడు. హతవిధి, ఏమది నా గతి? ఈ సమయంలోనే యమో ధర్మరాజు రావడం, ఈ సమయంలోనే నా భర్త దాహం అనడం నన్ను పరీక్ష పెట్టినట్లున్నాడు భగవంతుడు. నీళ్ళకని వెళ్ళిపోకపోతే సావిత్రి భర్తకు నీళ్ళివ్వక భర్తను చంపకుండా పాపిస్తుందని లోకం అంతా అంటారు. ఒకవేళ నీళ్ళకని వెళ్ళిపోతే యమ ధర్మరాజు వదిలిపెడతాడన్న భర్త ప్రాణములు ఎవరు కాపాడుతారు భగవంత? నీవే తండ్రి. ఏమి నారద, నీ వన్న మాట నిత్య సత్యమగున అసత్యమగున? ఏరా సత్యమంత, మారము చేస్తామట కదరా, మమ్ములని వెక్కరించి ధిక్కరించి రావేరు మా సతనమున. కొత్త పెళ్లి కొడక ఇప్పుడే వీని ప్రాణమూతి ఘోరముగా తీసేదను. సొంత మెత్త వీని ప్రాణము ఇలా తీయమతి ఘోరముగా తీస్తాను. సొంత మెత్త పీకరా దురితేవుల నారద ప్రాణము తీసి ఉంటుని ఇక మాకు అడ్డు ఎవరు? భూమిలో నుండే ప్రాణకోటులంతా పుట్టించే సమయం. భూమిలో నుండే ప్రాణకోటులంతా పుట్టించే సమయం. భూమిలో నుండే ప్రాణకోటులంతా పుట్టించే